తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. క్రమంగా చలి తీవ్రత తగ్గిపోతోంది అనుకుంటున్న సమయంలో మళ్లీ చలి ఒక్కసారిగా పెరిగింది. అనుకోని వర్షం కారణంగా వాతావరణం చల్లబడింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉత్తర కోస్తాంధ్ర తీరం, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం 1.5 కిలోమీటర్ల నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. దక్షిణ మధ్య మహారాష్ట్ర, దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిన ఆవర్తనం బలహీనపడింది. వీటి ప్రభావంతో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఇవాళ రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనానికి తోడు పశ్చిమ అవాంతరాల వల్ల ఉదయం నుంచే హైదరాబాద్ను మబ్బులు కమ్మేశాయి. పలు చోట్ల ఓ మోస్తరు వర్షం కూడా కురిసింది. వీటి ప్రభావంతో 2 రోజులు గ్రేటర్లో అక్కడక్కడా వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అటు ఆంధ్రప్రదేశ్లోనూ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని అధికారులు వివరించారు. శ్రీలంక తీరం నుంచి ఉత్తర తమిళనాడు వరకు నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడనుంది. దీని కారణంగా నేడు దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక విదర్భలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల వర్షాలు పడనున్నాయి.